हेलो पीपल वेलकम टू ग्लोबल कुजीन वाव एमी रुचि चक्कगा ऑस्ट्रेलियन डिशेस तैयार चेसुकुंटुन्नाम अवन्नी कूडा मंचि मंचि स्नैक ऐटम्स उंटाई मंचि मंचि डिशेस अन्नी कूडा उंटाई इदे क्रमंलोने इवाळ कूडा रेंडु अद्भुतमैन स्नैक ऐटम्स मनं तैयार चेसुकोबोतुन्नाम फस्ट मनं तैयार चेसुकुंटुंदी चिकेन विंग्स ऐटम अन्नमाट चाला स्वीटीगा सावरीगा उंडे ई डिश चाला टेस्टीगा कूडा उंटुंदी ऑब्वियसली कोंचेम सिट्रस् टच लो उंटुंदन्नमाट డిఫరెంట్ గా కూడా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ తో కంప్లీట్ అయిపోతుంది మీరంతా కూడా చక్కగా ఫాలో అయ్యి హ్యాపీగా తయారు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే ఆరెంజ్ గ్లేజ్డ్ చికెన్ వింగ్స్ ఆరెంజ్ గ్లేజ్డ్ చికెన్ వింగ్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఒక నిమ్మకాయ చెక్క చికెన్ వింగ్స్ పంచదార వెల్లుల్లి అలాగే ఆరెంజ్ క్రష్ కొద్దిగా ఇంకా బటర్ వెన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తామంటే చికెన్ ని కట్ చేసుకొని మారినేట్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ లో మారినేడ్ రెడీ చేసుకొని దాంట్లో చికెన్ వింగ్స్ వేసి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుంటాం తర్వాత సాస్ తయారు చేసుకొని అందులో చికెన్ వింగ్స్ కుక్ చేసిన చికెన్ వింగ్స్ వేస్తాం అన్నమాట ఓకే చికెన్ వింగ్స్ నేను స్కిన్లెస్ తీసుకున్నా మీరు విత్ స్కిన్ కూడా వాడుకోవచ్చు బాగుంటుంది సో చికెన్ వింగ్స్ ఇలా తీసుకొని కొద్దిగా గాట్లు కూడా పెట్టుకుంటున్నా మనం ఎక్కువ డ్రమ్ స్టిక్స్ అని లెగ్ పీస్లని అవని ఇవని తింటూ ఉంటాం కానీ చాలా కంట్రీస్లో బయట దేశాల్లో ఎక్కువ వింగ్స్ని బాగా ఇష్టంగా తింటూ ఉంటారండి చాలా ఇష్టపడతారు దాన్ని తినడానికి రకరకాల ఫ్లేవర్స్ని రకరకాల సాసెస్లో తయారు చేసుకుని తింటూ ఉంటారు విత్ స్కిన్ వితౌట్ స్కిన్ ఏ విధంగా అయినా తినచ్చు అండ్ మోర్ ఓవర్ ఏదైనా సరే క్రంచీ ఐటమ్స్ కనుక తయారు చేసుకుంటున్నారనుకోండి అలాంటప్పుడు మాత్రం విత్ స్కిన్ ఉంటేనే బాగుంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు స్కిన్ అంతా కూడా ఏంటంటే లోపల మనం వేసిన మ్యారినేట్ అంతటిని కూడా లోపల హోల్డ్ చేసి ఉంచుతుంది ఆ ఫ్లేవర్స్ అన్ని లోపలే ఉంటాయి బయటకి క్రంచీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అలా అనమాట ఓకే ఆయిల్ వేసాను మిక్సింగ్ బౌల్లో అలాగే కొద్దిగంత ఉప్పు కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నాను బాగానే పడుతుంది పెప్పర్ ఎందుకంటే వేరే హాట్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు కాబట్టి దానికోసం బాగానే పడుతుంది దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం మ్యారినేట్ కోసం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ వింగ్స్ ఇందులో వేసేస్తాం మ్యారినేషన్ మనకు తెలుసు కదా కనీసం ఒక అరగంట పెట్టాలి నేనైతే కాసేపన్నా ఉందని అని పక్కన పెట్టేసుకున్నా అలాగే సైడ్లో పెనం పెట్టేసుకున్నట్టయితే వేడవుతూ ఉంటుంది ఇది వేడైన తర్వాత చికెన్ వింగ్స్ ఇందులో ఫ్రై చేసుకుంటాం ఓకే ఓకే దీని పని అలా అవుతూ ఉంటుంది మిగిలిన పని మనం చూసుకోవడం కోసం ఏంటంటే చాపింగ్ కూడా చాలా తక్కువే జస్ట్ గార్లిక్ మాత్రమే ఉంది సో నేను గార్లిక్ చాప్ చేస్తాను అలాగే సాస్ కోసం కూడా ఇటువైపు పోయి వెలిగించేస్తాం ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్న బటర్లోంచి హాఫ్ ఆఫ్ ది బటర్ వేసి చికెన్ వింగ్స్ని కుక్ చేస్తాం ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే చికెన్ వింగ్స్ కుక్ అవ్వాలి
సో నేను పని చేస్తాను మీకు కనిపించడానికి ఈజీగా ఉంటుంది అండ్ నౌ వాట్ వి డు మిగిలిన బట్టర్ని ఇంకో ప్యాన్లో వేసుకుంటున్నా నేను ప్యారలల్గా చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను చేద్దాం అనుకొని మీరు కావాలనుకుంటే ఫస్ట్ చికెన్ కుక్ చేసేసుకొని అదే పెనంలో ఈ సాస్ తయారు చేసుకొని అంటే చికెన్ కుక్ చేసుకున్న తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాము తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఈ సాస్ అంతా తయారు చేసుకొని కుక్ చేసుకున్న చికెన్ని దాంట్లోకి యాడ్ చేసుకున్నా కూడా రెడీ అయిపోతుంది అనమాట కాకపోతే నాకేంటంటే అది కుక్ అయ్యే టైంలో సాస్ కూడా రెడీ అయిపోతుంది రెండు పనులు ఒకేసారి అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ప్యారలల్గా చేస్తున్నాను బటర్ వేడైపోయింది నౌ ఇందులో వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి కొద్దిగా సాత అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అవుతుంది ఇందులో ఆరెంజ్ వేస్తున్నాను మనం వేస్తుంది ఆరెంజ్ స్క్వాష్ రెడీమేడ్ దొరుకుతుంది ఆరెంజ్ స్క్వాష్ రెడీమేడ్ వాడుకోవచ్చు లేదంటే ఆరెంజ్ జ్యూస్ దొరికితే కూడా అది వాడుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా ఆరెంజెస్ తెచ్చుకొని ఆరెంజెస్ని పిండి ఆ జ్యూస్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఏంటంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఏం చేస్తున్నాము ఆరెంజ్ స్క్వాష్ వాడాము ఇది కొద్దిగా చిక్కగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ డబుల్ ద క్వాంటిటీ ఆర్ 3 times వాటర్ వేసుకుంటాం పక్క నుంచి మన సాస్ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో ఆరెంజ్ స్క్వాష్తో పాటుగానే వాటర్ కూడా వేసాం కదా దాంట్లో కాస్త పంచదార వేస్తున్నాం చికెన్ కుకింగ్ దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ మాకు రెడీ అయిపోయింది కాబట్టి ఇది కొద్దిగా తొందరగా ఇంకడం కోసం షిఫ్టింగ్ ఇట్ టు దిస్ కొద్దిగా దగ్గరికి రావాలి వాటర్ కొద్దిగా ఎక్కువే వేసాం ఇన్ఫాక్ట్ కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత చికెన్ కూడా అందులో వేసేస్తే అందులో ఉన్న స్వీట్నెస్ అంతా కూడా దాంట్లో కూడా అబ్జర్వ్ అవుతుంది టేస్ట్ అంతా కూడా ఎన్హాన్స్ అవుతుంది ఫైనల్ మిక్సింగ్ జరిగిపోతుంది చక్కగా మనం తయారు చేసుకున్న ఈ ఆరెంజ్ సాస్లోకి చికెన్ యాడ్ చేస్తాం డన్ చక్కగా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది చికెన్ కుక్ అయిపోయింది ప్రెజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు సో దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టేసి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను కావాలంటే నిమ్మకాయ తర్వాత పిండుకోవచ్చు లేకపోతే దించేప్పుడైనా వేసుకోవచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ ఎందుకంటే ఆరెంజ్లో ఉన్న సిట్రసీ ఫ్లేవర్ తగ్గిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా పంచిస్తుంది అనే ఉద్దేశంతో బట్ యాజ్ ఇట్ ఈస్ యమ్మీగా ఉంది చూడడానికి గోయింగ్ టు హ్యావ్ ఇట్ చాలా చాలా బాగుంది ఇక మూడే ముక్కలు మిగిలే అవి కూడా తినేస్తాను ఖచ్చితంగా మీరు మాత్రం ట్రై చేసుకోండి ఎంత అద్భుతంగా కనిపిస్తోందో రెడీ అయిపోయింది సో మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది ఏంటంటే ఒక పొటాటో డిష్ ఇది కూడా స్నాక్ ఐటమే అనమాట
చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ బాగా ఇష్టంగా తినచ్చు. కొద్దిగా ఎగ్ వాడతాం దీన్ని బైండింగ్ కోసం. సో ఎగ్ ఓకే అనుకుంటే ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ అన్నమాట. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే పొటాటో అండ్ గ్రీన్ పీస్ ప్యాటీస్. ఈ పొటాటో అండ్ గ్రీన్ పీస్ ప్యాటీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, కొద్దిగా పెరుగు, వెల్లుల్లిపాయలు, గుడ్డు, గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు, అలాగే బ్రెడ్ క్రమ్స్ కొద్దిగా, కొద్దిగా దిల్, కొద్దిగా మైదాపిండి, కొద్దిగా పార్స్లీ, ఇంకా నిమ్మకాయ చెక్కలు 2. అలా ఫాలో అవుతూ ఉండండి, ఫటాఫట్ చేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ రెడీ అండ్ గ్రేటర్ కూడా రెడీగా ఉంది. దీనికి ఏం చేద్దామంటే లంప్స్ లేకుండా ఉండేందుకు బంగాళాదుంపలు, ఉడికించిన బంగాళాదుంపల్ని దీనిలోకి గ్రేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. తర్వాత గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, గ్రీన్ పీస్లో తడి ఉంటుంది మామూలుగా, తడన్ తట్ని కూడా పంపేస్తున్నాం. తర్వాత ఇందులో వేసేస్తాం. కొద్దిగా నలిపినట్లుగా చేసి వేసుకున్నా కూడా పర్లేదు. గ్రీన్ పీస్ ఆల్రెడీ ప్రాసెస్డ్గాను ఈ విధంగా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి కొన్ని. ఒకవేళ మీరు కనుక బాగా పచ్చి బఠానీలు వాడుతున్నట్లయితే నలుపుకొని వేసుకుంటే, అంటే స్ప్లిట్ చేసుకుంటే కొద్దిగా బెటర్ అన్నమాట. గ్రీన్ పీస్ వేసేస్తున్నాం. అలాగే ఎగ్ మొత్తం అవసరం లేదు, జస్ట్ ఒక ముక్క మాత్రమే కావాలంటే ఒక స్పూన్, ఒక చెంచాడు మాత్రమే కావాల్సి వస్తుంది బైండింగ్ కోసం సరిపోయే విధంగా. అంటే కొద్దిగా గుడ్డు వేస్తుంది, ఎక్కువ వేస్తే మళ్ళీ తడితడిగా అయిపోతుంది. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. గుడ్డు వేసిన తర్వాత కొద్దిగా కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేస్తాం. ఈ విధంగా చక్కగా ఈ ప్యాటీకి సంబంధించిన మిక్చర్ని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం కదా. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే గార్లిక్ కూడా చాప్ చేసి వేయాలి. అలా గార్లిక్ చాప్ చేసి వేసుకుందాం. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి, అది కూడా వేసుకుందాం. గార్లిక్ వేస్తున్నా, అలాగే సాల్ట్ సరిపడా అండ్ పెప్పర్, పెప్పర్ కూడా దీంట్లోనే సరిపోయే విధంగా వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సాల్ట్ అండ్ పెప్పర్, ఇంకా గార్లిక్ కూడా వేసేసుకున్నాం కదా. మళ్ళీ నేను కట్లేదిస్తే నీట్గా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్పూన్, అంటే ఒక సైజ్ మనకి ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నామో అది తీసుకొని రౌండ్గా చేసి ఫ్లాట్ చేసుకుంటాం. మళ్ళీ అంటే మసాలా వడలు తయారు చేస్తాం కదా, సేమ్ అదే విధంగా. ఓకే, వీటిని ఇంకా రౌండ్ రౌండ్ చేసుకొని ఆ విధంగా రెడీ చేసుకుందాం. ఈలోపు పెనం పెట్టేసుకుంటే పెనం కూడా వేడవుతూ ఉంటుంది. దాంట్లో వేసేసుకొని పైకి పిండి కన్సిస్టెన్సీ చూసుకోండి. మరీ గుజ్జు గుజ్జుగా ఉంది అనిపిస్తే, మెత్తమెత్తగా ఉంటే కొద్దిగంత ఫ్లోర్ వేసుకుంటే ఏమవుతుందంటే తడంతటిని కూడా అబ్జర్వ్ చేసేసుకొని మళ్ళీ పిండి గట్టిపడిపోతుంది అన్నమాట. అందుకోసం రెడీ అయిపోయింది. వీటితో ఒక్కొక్క ఉండా తీసుకొని
రోల్ చేసుకొని ఈ టైప్ లో ప్యాటీ తయారు చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ప్యాటీస్ అవుతాయి కనిపిస్తున్నాయా సో ఈ విధమైన ప్యాటీస్ చేసుకోవాలి ఎలాగో దాని కోసం కొద్ది టైం పడుతుంది కాబట్టి మీరు అవన్నీ ఎలా చేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఒకేసారి తయారు చేసుకొని మీకు కనిపిస్తాను డన్ సో రెడీ అయిపోయాయి ఆల్రెడీ పెన్ కూడా బాగా వేడి వేడిగా రెడీ అయిపోయి ఉంది నౌ ఇందులో ఆయిల్ వేసుకొని కట్లెట్స్ అన్ని ఫ్రై చేసుకుంటాం పోవేమో అనుకున్నాను పెన్నులో ప్లేస్ సరిపోదని సరిపోతున్నట్టు అలా కట్లెట్ ఫ్రై అవుతూ ఉంటుంది మీకు కావాలనుకుంటే బటర్లో కూడా కుక్ చేసుకోవచ్చు ఓకే సో ఇది కుక్ అయ్యేంత టైంలో మనకు చిన్న పని బ్యాలెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఒక డిప్ రెడీ చేసుకుందాం అనుకున్నాం కదా ఆ డిప్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం ఏంటంటే పార్స్లీ ఫ్రెష్ పార్స్లీని ఫైన్గా చాప్ చేసుకోవాలి గుమగుమలు నిజంగానే ఈ ఫ్రెష్ హర్బ్స్ అన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్స్ తీసుకొస్తాయి అంతెందుకు అల్లం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి వేసేస్తుంటాం కదా అలా కాకుండా ఫ్రెష్గా జింజర్ కట్ చేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ అద్భుతంగా ఉంటుంది అలాగే వీటి పరిస్థితి చూద్దామా పర్లేదు లో ఫ్లేమ్లోనే ఉంది కాబట్టి అలా రెడీ అయిపోద్ది అండ్ పార్స్లీతో పాటు దిల్ సోయా కూర అని కూడా అంటారు దీన్ని ఇది కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి ఈ డిప్ ఏంటంటే పెరుగుతో చేస్తున్న ఈ డిప్ కట్లెట్కి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది మంచి అకంపనిమెంట్ అన్నమాట అందుకనే ఖచ్చితంగా దీన్ని కూడా ట్రై చేయండి ఎలాగూ మనం వడలు లాంటివి ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు దాంతోపాటుగానే చట్నీలు ఇట్లాంటివి కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాము అలాగే ఇది కూడా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు దాంతోపాటు డిప్ కూడా ఉంటే బాగుంటుంది సో నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్లో పెరుగు తీసుకుంటాం పెరుగుతో పాటు దిల్లు అలాగే పార్స్లీ అలాగే నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాం అలాగే కొద్దిగంత సాల్ట్ పెప్పర్ కూడా కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే దాంట్లోనే ఇన్నో వేసామనుకుంటే సరిపోతుంది మిక్సీగా మధ్యలో లంప్స్ ఉంటాయి కదా పెరుగు గడ్డల్లాగా ఉంటుంది అలా లేకుండా ఉండేలాగా నీట్గా విప్ చేసి పెట్టేసుకుంటే చక్కటి డిప్ రెడీ అయిపోతుంది అన్నమాట వీలైనంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోయి ఆయిల్ కూడా ఏమవుతుందంటే వెంటనే అవి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఎందుకంటే దీంట్లో పొటాటో ఉంది కాబట్టి పొటాటో ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కింద అంతా కూడా మాడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని వీలైనంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకోండి రెండో వైపు కోసం కొద్దిగా గ్రీజింగ్ చేస్తాను మళ్ళీ డన్ ఇటువైపు కూడా కుక్ అయిపోతే డైరెక్ట్గా తీసి ప్రెజెంటేషన్లో పెట్టేసుకోవచ్చు డిప్ కూడా రెడీ అయిపోయింది సో వంట పూర్తయిపోయింది
ఇది ఎయిట్ వైఫ్ కుక్ అయిన తర్వాత నేను ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. హ్యాపీగా ఇలా తయారు చేసుకుని తినేసేయచ్చు. ప్రతిరోజు వడలేంది తింటారు చెప్పండి.